చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు చేపట్టిన మోత మోగిద్దాం కార్యక్రమంపై మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో ముద్రగడ పద్మనాభ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారో అందరికీ తెలుసునని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు పాపాలు చేస్తే ఇప్పుడే ఆ భగవంతుడు చూపిస్తాడన్నారు. చంద్రబాబుని అరెస్టు చేశారన్న బాధ కన్నా టీడీపీ నాయకుల్లో ఆనందమే ఎక్కువగా కనిపిస్తుందని, డాన్సులు నవ్వులతో విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేశారని ఎద్దేవా చేశారు. బాధంటే మా శ్రీధర్ అన్నదని, అందరూ ఆయన్ని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. భలే చెప్పారబ్బా, గంట కొడుతున్నారు అందరా, మేము గంటనే. భగవంతుడి స్క్రిప్ట్ ఇది. ఎవరో నిన్న చూశాను సోషల్ మీడియాలో, పాపం ఆ ముద్రగడ కుటుంబాన్ని అనేక రకాల హింసలు పెట్టి వాళ్ళని నానా రకాలు అన్నీ మర్చిపోయినారా అని అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ కూడా చరిత్ర దేవుడు అదంటారు, పాపం చేస్తే ఏదో పైనిస్తారని. ఏంలే, ఇప్పుడు నువ్వేమన్నా పాపాలు చేస్తే ఇప్పుడే అంట, కలియుగంలోనే చూపించేస్తాడు అంటే దేవుడు. ఇక్కడ ఈ జన్మలోనే నువ్వు చేసిన పాపాలన్నీ కూడా మూటగట్టి ఫైనల్ ఇచ్చి తీసుకెళ్తాడంట. అట్టనే ఈ పరిస్థితి. ముద్రగడ పద్మనాభ గారి కుటుంబాన్ని ఏ విధంగా పాపం ఆయన ఒక నిరసన చేసేటప్పుడు ఒక ప్లేట్లు కొడతా గంట కొడతా ఒకటి నిరసన చేసుకున్నాడు. ఈరోజు మన చరిత్ర అదే పాపం. సరే చేశారు, బాగానే ఉంది. మీరందరూ కూడా వీడియో చూసుంటారు, నిన్న ఈ వేల లేయటాలు గంట కొట్టడాలు ఇవన్నీ చూసుంటారు బాగా. కానీ ఇవన్నీ చూసినప్పుడు మీరు బాగా గమనించండి, నవ్వత బాగుసారా, వీళ్ళకి ఏడైనా బాగుందా, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారన్న బాగుందా, బాగా చూడండి. ఏలేసుకుంటా ఒరే, మీరు చేసిన కార్యక్రమం దేనికి? చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినందుకు మీరు చేశారు కార్యక్రమం. అరెస్ట్ చేసిన దానికి నిరసనగా నిరసన ఉందా? ఏం చేస్తున్నావు చూడు బాగా, భలే శరమ్మా వాడినే, వాడు చేసిన తప్పుకి నా సారంగా లాస్ట్కి లోపలేశారు అని చెప్పి చూడండి బాగా. రమేష్ రెడ్డి గారు డ్యాన్సు దేనికి? రమేష్ రెడ్డి గారి పాత గుర్తొచ్చుంటుంది, అప్పుడు నాకు టికెట్ ఇవ్వకుండా నా జ్ఞాపకం కదా, కరెక్ట్ టేబుల్ ఎవరు అని చెప్పి మా రమేష్ రెడ్డి గారు డ్యాన్సు. సరే మా సేనన్న మామూలు టికెట్ ఇవ్వలేదు, నా పరిస్థితి నాకు రెండుసార్లు స్టంట్ పడింది, భలే పోయేవరని వీళ్ళు ఎవడైనా. తర్వాత ఇదో మా బ్రాహ్మణి గారు హాల్లోనే మా మామ లోపలికి పోయాడని ఆడైనా దుఃఖం ఉందా? ఇదేమన్నా సంత మీరు పెట్టింది నిరసన, బాధతో పెట్టారు, ఏడైనా బాధ ఉందా? పాపం బాధపడుతుంది ఎవరంటే వాళ్ళు వైఫ్ గారిది ఏదో కొంచెం ఫేస్లో బాధ ఉంది, ఎందుకంటే ఎంతైనా వైఫ్ కాబట్టి ఆమె భువనేశ్వరి గారు కొంచెం బాధపడినట్టున్నారు. కానీ ఇంకెవ్వరు, మీరు ఏ ఫోటోనా చూడండి, ఏ వీడియోనా చూడండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఏళ్ళు వేసేదిందా? ఏళ్ళు వేసేది వేసారు, నవ్వేదేంది? అసలు బాధపడే క్యాండిడేట్ ఎవరంటే మీకు చూపిస్తా. బాధ అంటే ఏంటి, ఆ బాధలో జీవన్ అంటే ఏంటి అనేది ఒకే ఒక్కరయా? మా కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఇది పోయిందా? అందుకే ఉంది, బాగా చూడండి, జూమ్ చేసుకోండి. ఇది బాధ అంటే బాగాలేదా? రైటింగ్ లేదేమో. ఇది మా శ్రీధర్ అన్నది సరిగ్గా కనిపించట్లేదేమో. మా శ్రీధర్ చూడండి, ఇది తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలో పెరిగి చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లు టికెట్లు ఇచ్చి శాసనసభ్యులను చేసిన జీవం, తన నాయకుడిని లోపలేసి అరెస్ట్ చేసినందుకు ఎంత దుఃఖంతో గంట కొడుతున్నాడు చూసారా కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఇది బాధ అంటే, ఇది ఫీలింగ్ అంటే. రెండుసార్లు ఎమ్మెల్యేని చేసి ఒక ఉన్నత స్థాయి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని చూసి బాధపడటం అంటే అది. శ్రీధర్ రెడ్డిని చూసి నేర్చుకోండి. అంతేగాని మీరు చేసింది ఎక్కడ బాధలే, సంతోషంతో శివతాండవం చేసినట్టుంది, సెలబ్రేషన్స్ చేసినట్టుంది, ఎంజాయ్ ఎత్తి ఆపలేసినందుకు. ఒక్కరేనా? ఇది నేను చెప్పింది కదబ్బా, మీరు ఆలోచించి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలా. మీరు దేనికి గంట కొట్టారు, దేనికి వేలేశారు? పద్మనాభం గారిని ఆ వయసులో హింసించింది మర్చిపోయినట్టున్నారు. ఆ వయసులో ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి అడుగు బయటకు పెట్టనీయకుండా వాళ్ళ కుటుంబాన్ని, భార్యని బిడ్డని రనరాని భాష, పాపం ఆయన చెప్పలేక ఆ వయసులో పెద్ద పెద్ద ఆయన అనరాని భాష మాట్లాడి అనరాని దూషణ చేసి సంఘటనలు మర్చిపోయినారా? అందుకే ఈరోజు రోడ్లెక్కి నవ్వుతూ వేళ్ళేసుకుంటూ సంబరాలు చేస్తున్నారు. కానీ బాబు గారు జైల్లో ఉన్నారని అన్నం కూడా ఒకే పూట తింటున్నట్టున్నాడు, పాపం ఫేస్లో కూడా బాగా పిక్కుపోయి ఉన్నాడు.
మొన్నే చెప్పా ఎవరికీ లేని బాధ ఈ జిల్లాలో రానా రామనారాయణ గారికి శ్రీధర్ రెడ్డి గారికి కనిపిస్తుంది ఎక్కువ తెలుగుదేశం వాళ్ళే అర్థం అవ్వట్లేదు ఏందిరా ఇది మాకు లేని ఫేస్ లో ఫీలింగ్ అంతా వీళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది అట్టుంది పరిస్థితి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సిసి రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ గమనిక నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకనాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ